వరంగల్ బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన గల్లీలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. శివనగర్కు చెందిన రవి 4 నెలలుగా భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించేవాడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్క స్థలంలో నిద్రించేవాడు. 30వ తేదీన మృతుడు వీరభద్రయ్య మద్యం సేవించి తాను పడుకున్న స్థలంలో వీరభద్రయ్య పడుకున్నారు. మద్యం సేవించి వచ్చిన రవి నా స్థలంలో నుండి వెళ్లిపోవాలని గొడవ పెట్టాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో క్షణికావేశంతో రవి రోడ్డుపై పడేసి పక్కనే ఉన్న సిమెంట్ బ్రిక్స్తో తలపై బాధడంతో మృతుడు వీరభద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రవిని క్లూస్ టీం ఆధారంగా పట్టుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది అని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. మన మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్క గల్లీలో మాడిశెట్టి ప్రభాకర్ అనేటువంటి వ్యాపారి ఇంటి కింద అరుగు పైన ఒక మానసిక వికలాంగురాలు ప్రతిరోజు నైట్ ఇక్కడ పడుకుండేది. సో అదే అరుగు దగ్గర ఈ యొక్క మృతుడు తర్వాత ఈ యొక్క నేరస్తుడు అప్పుడప్పుడు వెళ్ళి ఇక్కడ పడుకునేది. సో 30వ తారీఖు నైట్ తెల్లారితే జూన్ 1 అర్ధరాత్రి ఈ యొక్క మృతుడు వీరభద్రయ్య పూసల వీరభద్రయ్య మానసిక వికలాంగురాలు పక్కనే పడుకొని ఉంటే ఈ టెండీకర్ రవీందర్ అనే అతను శివనగర్ చెందిన టెండీకర్ రవీందర్ ఆమె పక్కన ఎన్నుకున్నామని చెప్పేసి అతనితో గొడవ పడి అతని కింద నెట్టేస్తారు. నెట్టేయడంతో సిమెంట్ రోడ్ పైన పడిపోతారు. పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి అతని వైపు వస్తా ఉంటే మళ్ళొకసారి టెండీకర్ రవీందర్ మరి వీరభద్రయ్యను నెట్టేయడంతో కింద పడిపోయాడు. కింద పడిపోయిన వెంటనే పక్కనే ఉన్నటువంటి సిమెంట్ రాయితోని బలంగా నెత్తిపైన వేయడంతో మరి తల పగిలి స్పాట్లోనే హెవీ బ్లీడింగ్ అయ్యి స్పాట్లోనే మరి పూసల వీరభద్రయ్య చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ టెండీకర్ రవీందర్ అక్కడ నుండి పారిపోవడం జరిగింది. దాని తర్వాత మాకు సమాచారం రావడం తర్వాత మృతుని యొక్క భార్య కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ పైన 1వ తారీఖున కేసు నమోదు చేసి అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అన్ని సిసి కెమెరాస్ ఫుటేజ్ ఆధారంగా, టెక్నికల్ ఇన్పుట్స్ ఆధారంగా, హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరి ఈరోజు నేరస్తుని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈరోజు అరెస్ట్ చూపించాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము.